మల్కపేట రిజర్వాయర్ ప్రారంభాన్ని అడ్డుకుంటాం. మల్కపేట గ్రామస్తుల హెచ్చరిక. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన రైతులు ఈరోజు పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మల్కపేట గ్రామంలో ఉన్న ఊర చెరువులోకి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క 9వ ప్యాకేజీ కుడికాలువ ద్వారా చెరువులో నీటిని నింపుతున్నారు. అందులో ఉన్న మా యొక్క పంట పొలాలు, పట్టా భూములు, లావణి పట్ట 45 ఎకరాల భూములు నీట మునిగిపోయినవని, గత 5 సంవత్సరాల నుండి నీటితో నింపుతున్నారు. ఇలా నింపడం వల్ల మాకు పంటలు పండించుటకు ఎలాంటి మార్గం లేకపోవడంతో చాలా నష్టపోతున్నామని సంబంధిత అధికారుల ద్వారా మోకపైన సర్వే చేయించగలరని గత 5 సంవత్సరాల నుండి ఎన్నోసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు దరఖాస్తులు ఇచ్చిన ఎవరు పట్టికించుకోకపోవడం సిగ్గుచేటని, త్వరలో మల్కపేట రిజర్వాయర్ ప్రారంభించడానికి ఎవరు వచ్చినా అడ్డుకోవడానికి మల్కపేట రైతులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నామని మల్కపేట రైతులు స్పష్టం చేశారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే రిజర్వాయర్ ప్రారంభించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు వేల్పుల ఆనందం, కర్రుల శంకర్, తీపిరి శ్రీను, ఎక్కలదేవి శ్రీనివాస్, ఎక్కలదేవి హరీష్, ఎలగందుల హరీష్, కర్రుల మోహన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వేసిన పంటలు మునిగిపోతున్నవి. దీనికి సంబంధిత అధికారులకు, ప్రతినిధులకు దరఖాస్తులు ఇచ్చినాము. అయినా ఎవరు చెల్లించడం లేదు. ఎమ్మెల్యే వారి దగ్గరికి 20 సార్లు పోయినాం. అతను కూడా ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపలేదు. చెరువు సిక్కం ఉన్నది 26 ఎకరాల 3 గుంటలు. ప్రజల పట్టభూములు, లావణ పట్టభూములు 45 ఎకరాల భూములు. ఈ ఒరె ద్వారా వచ్చే నీళ్లతోని ఎనీ టైం లింపుతూనే ఉన్నారు. కానీ రిజర్వాయర్ ప్రారంభానికి ఏ మంత్రి వచ్చినా, కేటీఆర్ వచ్చినా, కేసీఆర్ వచ్చినా, ఎవరు వచ్చినా అని అడ్డుకుంటాం మేము. మల్కపేట రైతులం మొత్తం అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. దీన్ని ఇట్లనే ఉధృతం చేస్తూ రైతాంగాన్ని ఇంకా ముందుకు నడిపిస్తామని మేము హామీ ఇస్తున్నాం. కాలువ ఈ ఇక్కడికే, ఈ పంట ఏది పట్టభూములకు నీళ్ళు ఇడుస్తున్నారు. ఇక్కడ ఇక్కడి నుంచి మళ్ళీ మత్తడి ద్వారా అక్కడి కాలువ ద్వారా తీసుకుపోతున్నారు. ఈ పట్టభూములన్నీ మై మునిగిపోతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి కాలువ ఏది ప్రాజెక్టు నుంచి కాలువ ఇడుస్తున్నారు. ఇడిచి మాకు ఇక్కడ పట్టభూములు చేస్తూ రాకుండా చేస్తున్నారు. మా పంట నష్టం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్య చేపట్టి ఈ నీళ్లు తీసేసి మాకు పంటలు చేసుకునే విధంగా చేయాలని మేము కోరుచున్నాము. కానిపక్షంలో మాకు నష్టపరిహారం ఇప్పించి మీరు నీళ్లు నింపుకోగలని మేము కోరుతున్నాం. భూనిర్వాసితుల పోరాటాలు, భూనిర్వాసితుల పోరాటాలు.